Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవకాశం ఉంది నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలు అనబడే ఎవరైతే వాళ్ళు అంటున్నారో ఏ పార్టీ అయినా ఇప్పుడు అధికార పార్టీగా మేము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిబంధనలకు లోబడే బహిరంగ సభలు జరుపుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు ఈవెన్ ప్లే గ్రౌండ్ ప్రొవైడ్ చేసినప్పుడు అందరికీ సమాన అవకాశం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలన్నిటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోనిచ్చి దాని దాంట్లో తప్పులు పట్టడం అంటే అది రాజకీయం అవుతుంది వాళ్ళు చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అధికారంలో ఉన్న పార్టీకి ఇవి అప్లై కావు అని ఎవరనంటే అప్పుడు ఇదే తప్ప మాకు అన్యాయం మీకు అన్యాయం అని అడగచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు ఇది అప్లై అవుతుంది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపి అనేది ఇట్ గోస్ వితౌట్ సీయింగ్ దాంట్లో క్లియర్గా ఉంది. కాబట్టి సార్ ఎక్సెప్షన్ కేసెస్ అంటే అధికార పార్టీకి ఇస్తారు తప్ప మాకు ప్రతిపక్షాలకి అవకాశం ఉండదు అని చెప్పేసి అని అట్లెందుకు అనుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా బెంచ్ సర్కిల్లో పెట్టి అట్లా నడిపే పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన కూడా ఎప్పుడు రాదు కాబట్టి ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు అలాంటిది జరిగితే జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేయొచ్చు, జరిగినప్పుడు చెప్పచ్చు కదా. అలాంటిది ఉంటే అలాంటి ఆ అవకాశం ఎందుకు పెట్టారు అంటే ఖచ్చితంగా దేర్ మే బీ ఏ ఛాన్స్, దేర్ మే బీ నీడ్ ఆర్ నెసెసిటీ అది సాటిస్ఫై చేయగలిగితే ఆర్గనైజర్స్ ఎవరైనా సరే. డెమోక్రసీలో దానికి కూడా ప్రొవిజన్ ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఇది ఈ స్థాయిలో ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చు అనేది పెట్టారు, అవకాశం కల్పించారు. ఒకవేళ అది వైఎస్ఆర్సీపీకి ఇస్తే సీక్రెట్ యాక్ట్ కాదు, రహస్యంగా జరిగేది కాదు కదా. ఆ రోజైనా ఓపెన్గా తెలుస్తుందిగా, ఏమైనా మాకెందుకు ఇవ్వలేదు మీకెందుకు ఇచ్చారని అడగచ్చు. ఆ రోజే ఈ విమర్శలు చేయొచ్చు, ఆ రోజే ఈ అటాక్ చేయొచ్చు, ఆ రోజే ప్రజల ముందుకెళ్ళి చెప్పచ్చు. అవకాశం లేదు, ఉండే ఛాన్స్ లేదు. రాజకీయంగా ఒక రాజకీయ పార్టీగా మాకు అలాంటి అలవాటు లేదు. ఇప్పుడు ఇట్లా అడ్డదారులు ఒకడికి అధికారంలో ఉన్నాం కదా అని వాళ్ళకున్న వాళ్ళకి పరిమితులు విధించి మా వరకు విచ్చలవిడిగా ఉండే అలవాటు తీసుకున్నట్టు మాకు లేదు కాబట్టి అవర్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హక్కు ఎప్పుడు ఉంటుందిగా, పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. అక్కడ ప్రభుత్వం ఎందుకు ఇది తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇటు నుంచి చెప్తారు. ఆ స్వేచ్ఛ ఎవరు కాదన్నారు వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళకి వాళ్ళు అంత ఊహించుకుంటే మేమేం చేయాలి, ఊహించుకొని అట్లా ఊహల్లో ఉండనండి. ఏమొద్దని ఎవరు అన్నారు, లోకేష్ తిరగమని మేము అనేది, లోకేష్ కానీ వాళ్ళ నాన్న కానీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ గారు గారు కానీ అక్కడ హైదరాబాద్ కాకుండా ఏపీలో ఎక్కడైతే వాళ్ళ ఫీల్డ్ ఉందో పొలిటికల్ ఫీల్డ్ ఇక్కడ వాళ్ళు యాక్టివ్గా తిరిగి జనంలో ఉంటూ జనం సమస్యల మీద స్పందించి జనం గతంలో ఎందుకు అన్యాయం చేశామో రేపు ఏ రకంగా న్యాయం చేయగలమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎందుకు ప్రశ్నించలేదో ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నామో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి 1.5 సంవత్సరంలో వచ్చే ఎన్నికలకు రెడీ కావడం వాళ్ళు కావాలనే మేము కోరుకునేది. ప్రత్యర్థులు ఎప్పుడూ ధర్మయుద్ధానికి సిద్ధమై ప్రజల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళైనా చీకటి యుద్ధం ముసుగు యుద్ధం బయట నుంచి చేయాలని మేము కోరుకోవట్లేదు కాబట్టి వెన్ వీ వెల్కమ్ దెమ్ అలాంటి వాళ్ళకి మేము ఎందుకు అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోవద్దని లేదుగా, గ్రౌండ్లో పెట్టుకోమంటున్నాం. ఇంకో దగ్గర నీ మెసేజ్ ఇవ్వడానికి ఎక్కడ పెడితే ఏమైంది, మేమైనా అక్కడే ఇస్తాం, మీరైనా అక్కడే ఇస్తారు, మీ అభిమానులు మీ కార్యకర్తలు మిమ్మల్ని అభిమానించే ప్రజలు అక్కడికి వస్తారు, మెసేజ్ కిందికి పోతుంది. మీరు ఎలాగో మీడియాను తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఎవరికి ఇబ్బంది కలుగుతుంది నాకు అర్థం కావట్లేదు. సరైనటువంటి పోలీస్ ప్రొడక్షన్ ప్రభుత్వం వాంటెడ్లీ పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలే ఇవ్వని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు దురాలోచనలు ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఏదైనా నువ్వు అటాక్ నువ్వు చేయాలనుకున్నప్పుడు నువ్వు కుట్రపూరితంగా ఆలోచించేవాడైనప్పుడు సిస్టంలో ఎంత అడ్మినిస్ట్రేషన్ దేన్నైనా నువ్వు తప్పులు పట్టడానికి తగిన బేస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఆ అలవాటు వాళ్ళకు ఉంది. అసలు అక్కడ జరిగిన దాని మీద అతను బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి తను పోతున్నప్పటికే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒకరు ఇమ్మీడియట్ చనిపోయారు, తర్వాత చనిపోయాక తన ఫ్లైట్ 749 750 హైదరాబాద్ మీనైనా ఆ పెద్ద మనిషి ఇక్కడ అరే నేను అటెండ్ అయిన మీటింగ్లో అమాయక ప్రాణాలు పోయినాయే ఏంటిది అని ఎందుకు వెనక్కు రాలేదు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోనిచ్చి. అలాగే మీరు ఆ విజువల్స్ అన్నీ చూస్తే మొత్తం పోలీసులు తప్ప ఎవరూ హెల్ప్ చేస్తున్న వాళ్ళు కనపడట్లా. నోన్ ఫేస్ ఒకటన్నా టీడీపీ వాడు ఉన్నాడు అక్కడ, టీడీపీ పర్మిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఎవరో వచ్చాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాజువల్గా వచ్చాడు అక్కడ, సేమ్ హేట్ స్పీచ్ అంతా అందరిని నోటుకొచ్చినట్టు తిట్టేశాడు. ఆయన దారిని ఆయన ఇద్దరికో ముగ్గురికో ఆ చీరలు అవి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏ బాధ్యత తీసుకోకపోగా ఈరోజు ఉన్నట్టుండేసి అసలు వితౌట్ బ్లింకింగ్ హిజ్ ఐస్
ఇమ్మీడియట్గా పోలీసుల మీద వ్యవస్థ మీద అటాక్ అని మొదలుపెట్టాడు. నువ్వు వయలేట్ చేయాలనుకున్నాక నువ్వు పోలీసులు కానీ సిస్టమ్ పనిచేయనివ్వకూడదని చేయడానికి అక్కడ ఖచ్చితంగా నీదే ప్రివేల్ అవుతుంది. దొంగతనం చేసేవాడికి లేకపోతే తప్పుడు పని చేసేవాడికి ఉన్న అవకాశము దాని నుంచి దాన్ని ఏమంటాం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన కష్టం అవుతుంది. పోలీసులు ఏం చేయగలరు? మీరు ఆ లెటర్ చూస్తే కూడా పర్మిషన్లో క్లియర్గా ఉంది, ఆర్గనైజర్స్ ఎవరైనా సరే మీ వాలంటీర్ సిస్టమ్ మీరు ఏర్పాటు చేసుకోండి అని. నువ్వు పెట్టి నువ్వు వచ్చేసి నేను విచ్చలవిడిగా ఉంటాను, నాకు ఒక్కొక్క మనిషికి ఒక పోలీసుని పెట్టు, ఎక్కడ కదలకుండా చూడంటే మళ్ళీ నువ్వే దానికే అంటావు రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఎక్కడ చూసినా అడుగు పక్కకు చేయకుండా పోలీసులు రెస్ట్రిక్షన్స్ పెట్టారని నువ్వే అంటావు. అది తనకు తెలుసు తను మాట్లాడుతున్న తప్పని, కానీ నోరు ఉంది కదా దబాయించి మాట్లాడితే అవతలోడు ఇది అవుతాడు, వాళ్ళే డిఫెన్స్లో పడతారనే ఒక థీరీ ఏదైతే అని నమ్ముతున్నాడో దాన్నే అప్లై చేస్తున్నాడు, అందుకే పోలీసుల మీద విరుచుకుపడుతున్నాడు. చేయమనండి, చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్టుంటాయో అది కూడా ఫేస్ చేస్తారు. అందులోనూ గతంలో రూలింగ్లో ఉన్న పార్టీ అది వేరో, అధికారంలో లేని పార్టీ ఎవరైనా మాట్లాడితే ఏం తెలియదు అనుకోవచ్చు. వాళ్ళు ఎట్లా అంటారంటే ఇంకా వాళ్ళు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఏదైతే ఈరోజు ఈ జీవో తీసుకురావడానికి కారణమైన ఇన్సిడెంట్కు కారణమైన పార్టీ అది, గతంలో మొన్న మూడేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీ, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసని వాళ్ళకు వాళ్ళు భుజాలు దర్చుకునే పార్టీ, అలాంటి పార్టీ వాళ్ళు ఈరోజు ఇట్లాంటి బరితెగింపు మాటలు మాట్లాడితే రేపు వాళ్ళ అలాగే వైలేట్ చేస్తే దానికి తగిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే విధంగా చూస్తారంటే 10,000 మంది వస్తావా అని చెప్పి అక్కడికి వచ్చి సంక్రాంతి కార్యక్రమం పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేస్తారు. అసలు మొత్తం ఆ ఈవెంట్ ప్లానింగ్ కానీ ఆ దాంట్లో ఎక్కడ ఈ వస్త్రాలు ఇది చేస్తున్నట్టు లేదు. వాళ్ళు టోకెన్లు ఇవ్వడం కానీ ఇచ్చిన దానికి ఆడ వస్తారన్న దానికి తెచ్చిన సరుకుకు కానీ ఆ చెత్త సరుకు ఏదైతే ఉందో 300-200 రూపాయలు ఉల్లిపాయలు ఇట్లాంటివన్నీ పెట్టి అమాయకమైన పేద మహిళలను వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని అక్కడి నుంచి అది ఇస్తామని చెప్పి వాళ్ళని ఊరించి వీడికి తీసుకొచ్చేసి ఆ స్టాంపేడ్ కారణం కావడం కానీ ఆ తర్వాత బాధ్యత నుంచి అంతే అలవోకగా క్యాజువల్గా మాకేం సంబంధం ఉంది దాంతో అనడం వరకు ఆధారం ఉన్నా సరే టీడీపీ మొత్తం దాంట్లో వాళ్ళది అంత బాధ్యతారాహిత్యం కనపడుతున్నప్పుడు ఈ చిన్నదాని గురించి ఏమనగలం? ఆ నుంచి తప్పించుకొని బాధ్యతారాహిత్యం కాకుండా పైగా బండలు తెచ్చి ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారట. ఇది వాళ్ళ ఇది అలాగే చూస్తే పోలీసులు వల్ల ఇది జరిగిందంట. దానికి ఏమి సమాధానం ఇవ్వగలం? ఏది అదే ఆ వితండవాదం కూడా స్టేజ్ దాటిపోయాక ఏదైనా మేము మాట్లాడతాము చచ్చినట్టు దీన్ని అందరూ వినాల్సిందే అనే ఒక ధోరణి ఏదైతే ఉంది. మాకు ఏ బాధ్యత లేదు, మేము అన్నిటికీ అతీతులం, వీఆర్ అబౌ లా అబౌ ఎవ్రీథింగ్, మేము అటాక్ చేస్తూ ఉంటాం, ఎవరున్నా అడిగినా ఒప్పుకోము, సిస్టమ్ క్వశ్చన్ చేయకూడదు, పోలీస్ అనేది పనిచేయకూడదు, కోర్టులన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారా? ఏది లేదు. ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాలి, ఇవి తప్ప వాళ్ళకి వేరే లేనప్పుడు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇచ్చి సాటిస్ఫై చేయగలము వాళ్ళకి ఇవ్వలేము. మేము అందుకే చెప్పేది ప్రజలకు చెప్తున్నాం, వాళ్ళన్ని మాట్లాడే అబద్ధాలు, ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడతారు, ఎలాంటి వైలేషన్స్ చేస్తారు, ఎలాంటి బరితెగింపుతనం ఉంది వాళ్ళల్లో, అధికారంలో ఉన్నప్పుడు ఎంత దౌర్జన్యాలు చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, గుంటూరుది ఒకటి గుర్తుంది, ఇంతకుముందు వేరే మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పాను. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయాలనుకుంటే అది రోడ్డు కూడా కాదు, పక్కన హాస్పిటల్ దగ్గర అయితే డిస్టర్బెన్స్ ఉంటుందని అలౌ చేయలే టీడీపీ గవర్నమెంట్లో. ఆ రోజు అలౌ చేయకపోతే మళ్ళీ ఊరు బయట ఇక్కడ వచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆ రోజు మేమేది ఇట్లా అడ్డగోలుగా మాట్లాడలేదే, ఇది ఏమి ఈ స్థలం మీకు ఇబ్బంది లేదు కదా అని అడిగాము. కాదు ఉండకూడదు, ఎందుకంటే అంబులెన్స్లు తిరుగుతుంటాయి ఉన్నారు. ఓకే అని చెప్పి బయటకు వచ్చి పెట్టాము. నీకు సిన్సియారిటీ ఇష్యూ మీద ఉండాలా, ప్రజలకు ఆన్సరబులిటీ మీద ఉండాలా, అంతే తప్ప ఇవేమి అడ్డం వస్తాయి? అదేదో నీకు ఆడలేక మధ్యలో ఓడినట్టు నువ్వు అది మిస్ అయినావు, నువ్వు ప్రజల్లో లేవు, ప్రజల గురించి ఆలోచించవు, ప్రజల సమస్యలు ఏ రోజు తీర్చలే, ఆ సమస్యలు ఏంటివి కూడా తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. కాబట్టి ఎంతసేపు ఉన్నా లేనివి ఏదో క్రియేట్ చేసుకొని ఆఖరికి ఆ చావుల్లో కూడా నువ్వు రాజకీయం చేసుకుని బెనిఫిట్ పొందాలనుకున్నాడు. మన అమాయక ప్రాణాలు జరిపితే వాటిలోంచి ఉపకులాలు కూడా ఎతికి పట్టి వాళ్ళు చనిపోయిన వాళ్ళు సమిధలయ్యారు, చాలా త్యాగం చేశారు అని అనేంతవరకు నువ్వు పోయినావంటే నువ్వు పేదలో లేకుంటే ఆ కులాలకు హెల్ప్ చేయాలంటే ఆ కులాలను బతికిస్తావా, ఆ కులాల వాళ్ళని చంపుతావా? వాళ్ళు ఏమన్నా ఆ రోజు నీ సభకు వచ్చేసి విప్లవీరులాగా ప్రాణత్యాగం చేయాలని వచ్చినారు అక్కడికి, వచ్చి హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో భోంచేసి భార్యాపిల్లలతో ఉండాలనుకున్న వాళ్ళు చనిపోతే
అలాంటి వాళ్ళు చనిపోయినందుకు నా ఉద్యమంలో సమిధులైనారు. నేను మిమ్మల్ని పొగడడానికి మీకు అర్హత వచ్చింది అన్నట్లు ఆయన మాట్లాడే పద్ధతి. అందులో ఒక విశ్వబ్రాహ్మణ్ ఉన్నాడు, ఒక ఎస్సీ సభ ఉపకులంతో సహా మెన్షన్ చేశానంటే ఆయన బరి తెగింపుతనం ఎంతవరకు ఉంది అనేది ప్రజలు ఆలోచించాలి. అది మా విజ్ఞప్తి. వీళ్ళకు చెప్పలేము, నేను చెప్పేది ప్రజలకు చెప్తున్నాను. శుభం మంచిది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి, పాల్ పార్టీ కూడా ఉంది, ఆయన పార్టీ కూడా ఉంది. సో బీఆర్ఎస్ వస్తుంది, మంచిదే కదా. డెమోక్రసీలో ఎన్ని పార్టీలు ఉంటాయి అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నది ప్రజలను, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నది మిగిలిన పార్టీలు కూడా ప్రజలనే అడ్రస్ చేసి ఒక ధర్మయుద్ధము, ఆరోగ్యకరమైన పోటీ ఉంటే హెల్దీ ఇది ఉంటుంది, హెల్దీ డెమోక్రసీ ఉంటుంది, బాగా ఉంటుంది, ప్రజలు కూడా మంచిదని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ది మోర్ ది నెంబర్ ఆఫ్ పార్టీస్ వస్తే వి వెల్కమ్ ఇట్. శుభం. ఎవరి 23 మంది టీడీపీలో ఉన్నారు, అందులో 23 మంది తగ్గినారు, మిగిలిన వాళ్ళు ఏమన్నా పోతున్నారేమో పోమని చెప్పండి. లేదా ఎక్కడ ఎవరు కాదంటారు, ఇది ది డెమోక్రసీ. కోరికలు పెట్టుకోవచ్చు, కళలు కనొచ్చు, లేదా దానికి తగినట్టు ప్లాన్లు చేసుకోవచ్చు, చతికల పడచ్చు, బోర్లా పడచ్చు, ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది. దుమ్ము దులుపుకొని మళ్ళీ లేచిపోతుండొచ్చు. మంచిదే కదా, మేము కూడా అదే కదా కోరుకునేది. వైఎస్ఆర్సీబీ లేదా ఏపీ ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి ఆల్టర్నేటివ్ సజెషన్స్ కూడా ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ను అడిగింది. ఇప్పుడు ఇంకో పార్టీ కూడా దానికి సపోర్ట్గా వేరే పార్టీలు వస్తే కూడా మంచిదే. కన్స్ట్రక్టివ్గా ఎవరు దాని రోల్ ప్లే చేసినా మంచిదే. మేమేమో దాన్ని వ్యతిరేకిస్తాంటే, ప్రైవేటైజేషన్ కావాలని అడుగుతుంటే కావచ్చు, మేము అడిగేది కూడా అదే కదా.